సిటీ న్యూస్ కి స్వాగతం. వివిధ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి మార్గమని జిల్లా జడ్జి వై లక్ష్మణరావు పేర్కొన్నారు. రాజీకి అనువైన కేసులు సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్లు సులువైన మార్గమని జిల్లా జడ్జి వై లక్ష్మణరావు పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో వర్చువల్ లోక్ అదాలత్ ఆయన ప్రారంభించారు. కరోనా విపత్కర పరిస్థితులలో నిబంధనలు పాటిస్తూ వర్చువల్ లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 3100 కేసులు ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కారానికి వచ్చాయని, జిల్లాలోని వివిధ కోర్టుల ద్వారా వీటిని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 9వ అదనపు జడ్జి సీతారాం, పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ పుండరీకాక్షయ్య, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజారాం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డీ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. జిల్లా కోర్టు కాంపౌండ్లో 7 బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 7 బెంచ్లో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కేసులన్నింటినీ కూడా ఇక్కడ నిర్ణయించినటువంటి కేసులన్నింటినీ కూడా ఈరోజు లోక్ అదాలత్లో మనము డిస్పోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కక్షిదారులు, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు వినియోగించుకోవాలని చెప్పి అభ్యర్థిస్తున్నాము. లోక్ అదాలత్ ద్వారా అప్పీలు లేనటువంటి అంతిమమైనటువంటి పరిష్కారాన్ని మనం పొందవచ్చు. కోర్టు ఫీజు ఏదైతే కనుక పార్టీలు కట్టున్నారో ఆ కోర్టు ఫీజులు కూడా మనం తిరిగి వెనక్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవడం అనేటువంటిది అప్పీలు లేనటువంటి అంతిమమైనటువంటి తీర్పు. అదేవిధంగా మధ్యవర్తిత్వ ద్వారా కూడా కేసులకు శాశ్వత పరిష్కారాన్ని మనం పొందవచ్చు. మధ్యవర్తిత్వం ద్వారా కూడా ఈరోజు కొన్ని కేసుల్ని లోక్ అదాలత్లో పరిష్కరించడం జరుగుతుంది. లోక్ అదాలత్ నగర వంశ లోక్ అదాలత్ని రాష్ట్రంగా జరుపుకుంటాం. తద్వారా మనం కృష్ణా జిల్లాలో ఈరోజు అన్ని కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్ని కోర్టు కాంప్లెక్స్లలో ఈ వర్షం నగర లోక్ అదాలత్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గౌరవనీయ ప్రిన్సిపల్ జిల్లాధికారి అయినటువంటి వై శ్రీ వై లక్ష్మీరావు గారిని ఈ సభను ఉద్దేశించి 2019 మార్చి తర్వాత నుంచి సామాన్య జనజీవనానికి ఒక అవరోధం ఏర్పడింది. ఆ అవరోధం ఏర్పడిన సందర్భంలో అన్ని వ్యవస్థలు మూసుకుపోయాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా, అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా న్యాయ సహాయం, అలాగే న్యాయ సేవలు, పరిష్కారం చేసుకోవాల్సిన కేసుల కోసం గ్రామాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, పట్టణాల్లో కానీ శాంతియుత వాతావరణం నెలకొట్టుకోవడానికి దోహదపడే రాజీ అనే ప్రయత్నం చేసుకోవడం కోసం ఇప్పుడు ప్రధాన జిల్లా న్యాయంగా చెప్పినట్టు అవరోధాలని మూర్ఖంగా ఎదురయ్యి ఆరోగ్యాన్ని హామీలో పరిగెత్తుకోకుండా అంతర్జాతీయ విధానాలు ఎలక్ట్రానిక్ మోడ్స్ అని చెప్పారు. స్మార్ట్ ఫోన్ ద్వారా కానీ, వీడియో ద్వారా కానీ, అస్వస్థతతో చికిత్స పొందుతున్న పేరి నాని మాతృమూర్తిని మంత్రి కొడాలి నాని పరామర్శించారు.
గత 2 రోజుల క్రితం అస్వస్థకు గురైన రాష్ట్ర మంత్రి పేర్ని నాని మాతృమూర్తిని పట్టణంలోని ఆంధ్ర హాస్పిటల్లో చేర్చి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి వచ్చి ఆమెను పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆంధ్ర ఆసుపత్రిలో ఆమె ఆరోగ్య పరిస్థితి పరిశీలించి మంత్రి పేర్ని నాని తన కుమారుడు కిట్టును పరామర్శించారు. జిల్లాలో 95% పాఠశాలలు ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు తరగతులకు హాజరవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలో 95% పాఠశాలలు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. దేశాయిపేట మున్సిపల్ స్కూల్ను ఆయన పరిశీలించారు. విద్యార్థులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటిస్తూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కోవిడ్ నిబంధనల పట్ల విద్యార్థులలో అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. స్కూల్ పరిసరాలు పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తిని అరికట్టాలన్నారు. ఎంఆర్ఓ సునీల్ బాబు, పలువురు మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పాఠశాలలన్నీ 9వ తరగతి క్లాసులకు తెరుచుకున్నాయి కాబట్టి ఏ విధంగా కోవిడ్ నిబంధనలను అనుసరించి ఆ నిబంధనలకు అనుగుణంగా క్లాసులు జరుపుతున్నారని చెప్పేసి అది పర్యవేక్షించడానికి ఈరోజు ఇక్కడ మచిలీపట్నంలో మున్సిపల్ హైస్కూల్ దేశాయపేటకు రావడం జరిగింది. పిల్లలతో పాటు కోవిడ్ ప్రతిజ్ఞాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అందరు పిల్లలు మాస్కులు వేసుకొని మనకు ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తూ క్లాసెస్లో పాల్గొంటున్నారు. మరి మెడికల్ టీం ద్వారా ఇటు డాక్టర్స్ని, ఇటు విద్యార్థుల్ని ఎప్పటికప్పుడు మరి టెస్టులు చేస్తూ వారికి ఈ క్లాసులను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు మన జిల్లాలో అన్ని స్కూల్స్ ఆల్మోస్ట్ 99% స్కూల్స్ కూడా తెరుచుకున్నాయి. విద్యార్థులు కూడా బాగా హాజరవుతున్నారు. దాన్ని స్కాటర్ మనకు స్టాగర్ చేస్తూ అంటే కొన్ని క్లాసెస్ ఒకరోజు, కొన్ని క్లాసెస్ ఒకరోజు, కొన్ని మనకు సెక్షన్స్లో కూడా 16 మందికి మించకుండా పిల్లల్ని మరి కూర్చోబెడుతూ క్లాసెస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంకా ఇదే విధంగా ముందు ఇంకా నవంబర్ 23 తర్వాత కొన్ని క్లాసెస్ మళ్ళీ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. లాస్ట్ ఈ మంత్ నుంచి చేస్తుంటే మన జిల్లాలో అంత గణనీయంగా ఏమి రాలేదు. మామూలుగా జనరల్ పాజిటివిటీ కంటే తక్కువనే వచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.